శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర. చనిపోయిన వాణిని స్వామి సజీవుణ్ణి చేయుట. శ్రీ స్వామివారు కందమల్లయ్య పల్లెలో కొంతకాలము నుండి రాజయోగము స్వీకరింప సమయమాసన్నమగుట గుర్తించి తన దేవేరిని చేరుకొనుటకు గాను బయలుదేరి తీర్థయాత్రలు చేయుచు కొన్నాళ్లకు పెదమర్ల గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలోనే ఉంటూ సమయానికై నిరీక్షిస్తుండగా ఒకనాడు ఆ గ్రామస్తులు ఒక పెదరెడ్డి శవాన్ని పాడి మీద పెట్టి శ్మశానానికి దహనక్రియలకు తీసుకుపోతున్నారు. సన్యాసి రూపుడై ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి మార్గమధ్యలో వారిని ఆపి, అయ్యలారా, అదేమి పాపయానను చచ్చినవాణి అట్లు కట్టుకొని పోవుచున్నారని ప్రశ్నించెను. అందులకు వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, ఏ ఊరి సన్యాసివయ్యా, ఈ మాత్రమెరుగువా, చచ్చినవాణ్ణి శ్మశానముకు గొంపోవరా అని విసుగుకొనిరి. ఇదేమి విపరీతము, ఆయన చనిపోయినాడా? అట్లనుకుని వాణిని మీరు శవమన్నట్లు కట్టి శ్మశానమునకు కొనిపోవుచున్నారా? ఇదేమి వింత అని వారిని స్వామి రెట్టించెను. బాగున్నదయ్యా నీ వరుస, బ్రతికి ఉన్నవాణిని ఈ విధంగా తీసుకెళ్లేటంతటి అవివేకులం కాము. జబ్బులచే నెల రోజులుగా మంచాన పడి మరణించాడా రెడ్డిగారు. చూడబోతే పిచ్చివాడి వలే ఉన్నావు, త్రోవ కడ్డు తొలగు అని విసుక్కున్నారు వారంతా. అంత స్వామివారు వారిని ప్రశాంతపరిచి, నాయనలారా, మిమ్మల్ని పరిహసించుట నాకేమిటి, నిక్షేపముగా బ్రతికి ఉన్నవాణిని గొంపోవుచుంటిరే అని బాధ కలిగి నేనిట్లంటిని, నన్ను కాదొందురేని వాడిని క్రిందకు తిప్పి కట్లను విప్పిచూడు, నా మాటల్లోని నిజము మీకే తెలియగలదు అని పలికెను. మృతుని బంధుహితులక పలుకులు హితవై ఆశ కలిగి పోనీ చూచిన పోయినదేమున్నదని పాడిని భుజముల నుండి నేలకు దింపిరి. స్వామివారి మాట ప్రకారము కట్లను కూడా విప్పిరి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అంతన శవము చెంతకేగెను. తన చేతితో శిరస్సు నుండి పాదముల వరకు ఒకసారి నిమితముగా ఆ పెద్దరెడ్డి నిమరగా ఆ పెద్దరెడ్డి లేచి కూర్చుని నన్నిట్లేలా తెచ్చిరని ప్రశ్నించాడు. అచ్చట వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి జరిగిన సంగతల్లా జీవితుడైన పెద్దరెడ్డికి చెప్పి స్వామివారిని అనేక విధముల శ్లాఘించిరి. అంతటా స్వామివారిని ఉద్దేశించి, బిడ్డా, నీకింకనూ ఆయుర్దాయము కలదు, సంతానవంతుడివై ధన కనక వస్తు వాహనాదులతో మరికొన్నేళ్లు బ్రతికెదవని ఆశీర్వదించి గ్రామములోకి వెడలను.